ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ను అరెస్ట్ చేయాలంటూ తిరుపతి దేవస్థాన పాలక భవనం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేసిన పృథ్వీరాజ్ను కఠినంగా శిక్షించాలంటూ ఐద్వా సిఐటియు నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పృథ్వీరాజు రాజీనామా చేశారు. అయితే ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సారాంశంగా ఒకసారి చూసినట్లయితే ఆయన తప్పు చేసినాడా లేదా అనేటువంటి విచారణ కమిటీని ఆయనే నియమించుకున్నాడు. అంటే ఆయన నియమించుకున్నటువంటి కమిటీ ఆయనకు వ్యతిరేకంగా వస్తుందా, రిపోర్టు ఆయనకి అనుకూలంగా వస్తుందా అనేది కూడా ఈ సందర్భంగా మేము ఐదుగా ప్రశ్నిస్తున్నాము.